రాష్ట్రుడు బండి సంజయ్ ప్రెస్ మీట్ లో మాట్లాడినారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద మండిపడ్డారు. కూతురు ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కామ్ లో నుంచి కాపాడుకుంటానని సర్వ ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెట్టిన పథకాలే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అందుతున్నాయని అన్నారు. డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు కూలిపోయే శిథిలావస్థలో ఉన్నాయి ప్రజలకు. తిరుమలగిరిలో మిల్లర్లు రైతులని మోసం చేసి 20 కోట్ల స్కామ్ గురించి మాత్రం మాట్లాడతలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కరుణ కుమార్. ఆయన బతికే దాని మీద, ప్రభుత్వం బతికే దాని మీద రెండు 40,000 కోట్ల ఆదాయం అన్న టిక్కర్ మీద తెలంగాణ రాష్ట్రానికి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 10,000 కోట్ల ఆదాయం, ఇప్పుడు 40,000 కోట్ల ఆదాయం. ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలకు అన్ని ఖర్చు పెట్టినా ఇంకా 10,000 కోట్లు మిగులుతున్నాయి. ఇంకా తాగిస్తాడు, ఊమంటాడు. ప్రేమ ఇష్టమైన స్కీమ్ అనేది తావుడు కూడా అనేది అనే బిడ్డోడు కదా. మన నాన్న కులవృత్తి లెక్క అనేది, మన అది వంశపారంపర్య వృత్తి లెక్కనే. మా అయ్య గదే ఇష్టం. నేను కూడా గదే దంద ఇస్తాను చెప్పి వాళ్ళ బిడ్డ కూడా సార్థంగా సరే దంద ఇస్తాను. కానీ ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆయన గ్యాస్ మీద మాట్లాడుతున్నాడు. దేశంలో గ్యాస్ ధర ఎక్కువన్నది ఈ రాష్ట్రమే. పెట్రోల్ కూడా రేట్లు ఎక్కువ ఇక్కడనే. పక్క రాష్ట్రాలకి కలిస్తే పెట్రోల్ రేటు కూడా ఇక్కడ, డీజిల్ రేటు కూడా ఇక్కడనే. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు, 7 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, భూమిలో రిజిస్ట్రేషన్ ఛార్జీ పెంచాడు. ఆస్తి పన్ను పెంచిండు, నీటి పన్ను పెంచిండు, ఇంకా రాను రోడ్డు నడిచి కూడా చాచిపెట్టారు.